నీ చూచి రప్పిమ్మట. ఆయన ఒడిలో ఉన్న బిడ్డని చూచి వాళ్ళు సాష్టాంగపడి, ముగ్గురు జ్ఞానులు సాష్టాంగపడి ఆరాధించిరి అని స్పష్టంగా రాసి ఉంది. ప్రియ బిడ్డలారా, మనము కూడా ఎప్పుడైతే గుడికి వెళ్తామో సాష్టాంగపడి ఆరాధించాలి దేవుని మందాసము ముందు అని మనల్ని దేవుడు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నారు. ప్రియ బిడ్డలారా, పిదప తాము తెచ్చిన సంచులను విప్పిది. చూడండి, క్లారిటీగా చెప్తున్నాడు, ఆయన సంచులను విప్పి ఆ శిశువునకు, ఆయన పుట్టిన శిశువుగా ఉన్నప్పుడే బంగారమును సాంబ్రణిని పరమల ద్రవ్యమునులను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని దేవుడు కలలో వాళ్ళని హెచ్చరించాడు. ముగ్గురు జ్ఞానులను హెచ్చరించాడు. ఏమని? హేరోదు రాజు వద్దకు తిరిగి పోరాదు, మీరు వేరే త్రోవ నుండి వెళ్ళండి అని దేవుడు హెచ్చరించారు. ప్రియబిడ్డలారా, వారు వెళ్ళిన పిదప ప్రభు దూత యోసేపునకు తలలో కనిపించాను. చూడండి, ఆ ముగ్గురు జ్ఞానులు వెళ్ళిన తర్వాత వాళ్ళని దారిని మరలించిన పిమ్మట దేవుని దూత వచ్చి యేసోపు తలలో కనిపించి, అయ్యా నువ్వు ఇప్పుడు ఈ ప్రదేశముని వదిలి ఈ ప్రదేశం నుండి వేరే ప్రదేశమునకు వెళ్ళి, ఎందుకంటే హేరోదు రాజు మగబిడ్డలు పుట్టిన వాళ్ళని చంపుమని ఆదేశిస్తుంటాడు, కాబట్టి నువ్వు ఈ ఐగుప్తు నుంచి ప్రభు దూత యేసోపునకు కలలు కనిపించి శిష్యును చంపుటతో హేరోదు వెదుకబోచున్నాడు, కావున నువ్వు లేచి నీ బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపో, నేను చెప్పే వరకు అచ్చట నుండి ఉండుము అని ఆదేశించాను. అంతటా యేసోపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తునకు వెళ్ళాను. హేరోదు మరణించే వరకు అచ్చటనే ఉండండి. చూడండి, దేవుడు ఆయన దేవదూత కలలు ఆయన యూసుఫ్కు కనిపించి చెప్తుంది, నువ్వు ఐగుప్తునకు పారిపోము, హేరోదు రాజు మరణించేంత వరకు నువ్వు ఈ ప్రదేశంలో మళ్ళీ రాకూడదని దేవుడిని యూసుఫ్ని దేవదూత హెచ్చరించిందని మనం చూస్తున్నాము. ఇప్పుడు బిడ్డలారా, శిశు ఆ జ్ఞానులు తనను మోసదించారని హేరోదు భావించి మండిపడెను. ఆ ముగ్గురు జ్ఞానులు నన్ను మోసం చేశారు, నేను ఆ బిడ్డని చూచి తిరిగి రమ్మన్నాను కానీ వాళ్ళు తిరిగి రాలేదు, అందుకే హేరోదు మండిపడ్డాడు. మండిపడి కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందున్న ఆ పరిశ్రమలందును ఉన్న రెండేండ్లను అంతకంటే తక్కువ ప్రాయముగల మృగ శిశులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించాను. చూడండి, ఆయన అంటున్నాడు ఆ జ్ఞానులు వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ తిరిగిన అతనికి రాలేదు రిపోర్ట్ చేయడానికి. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆ రెండు ఏండ్ల బాలుడు ఎవరన్నా ఉన్నా వాళ్ళని చంపివేయమని హేరోదు రాజు హెచ్చరిస్తున్నాడు. రాయి ముందు ఒక అర్థనాదం వినబడెను, అది ఒక మహోరథమును రెహేలు తన బిడ్డల కోరిక విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందుతుడను అని యెరెమియా ప్రవర్త పలికిన వాక్కు నెరవేరెను. యెరెమియా గ్రంథములో పలికాడు, యెరెమియాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి అది మత్తయి సువార్త 2:17-18 వచనములో రేయేలుకు నెరవేర్చబడును అని చెప్పారు. ప్రియ బిడ్డలారా, హేరోదు రాజు మరణించిన అనంతరం ఐగుప్తునందున్న యేసోపునకు ప్రభు దూత తలలో కనిపించి, లేము బిడ్డని తల్లిని తీసుకొని ఇజ్రాయెల్ దేశమునకు తిరిగిపోము, ఏలైనా బిడ్డను చంపి
వెదికిన వారు మరణించిరి అని తెలిపాను. చూడండి, ఇరవై వచనములో చూస్తుంటే ప్రభు దేవదూత మళ్ళీ యోసేపుకు కనిపించి వెళ్ళండి, ఇజ్రాయెల్కు వెళ్ళండి, ఎందుకంటే ఏ రోజు మరణించాడు, ఇప్పుడు ఏ మొదటి శిశువుకు అపాయం లేదు కాబట్టి మీరు వెళ్ళొచ్చు అని దేవదూత మాట్లాడుతుంది. ఏ రోజు స్థనమున అతని కుమారుడు అరకిలెసు యూదా దేశాధిపతి ఆయను, ఏ రోజు మరణించిన స్థానము అతని కుమారుడు అర్కేలును యూదాయు దేశాధిపతి ఆయనని విని అచ్చుటకు వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలీలయా సీమకు పోయి నజరేత్ నగరమున నివాస అమరపరుచుకొనెను. అతడు నజరేయుడు అనబడెను అని ప్రవర్తల ప్రవచనము నెరవేరినట్లు అది జరుగును. చూడండి, నజరేయుడా నా యేసయ్యా అని మనం ఎప్పుడైతే ఆ పాట పాడుకుంటున్నామో, ఇక్కడ మత్తయి సువార్త 2:23 దేవుడు నజరేతదు నివాసి అది యేసు అని పిలువబడును, అది నెరవేరును అని మనము చూస్తున్నాం. ప్రియ పిల్లలారా, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఉన్నతమైన మనసుతో చేయండి. మరలా మీ ఎద్దకు వస్తాను, రేపు రాత్రి 10:00 మరలా నేను వచ్చి మీ ముందు నిలబడి మత్తయి సువార్త 3:1 నుంచి ప్రారంభిస్తాను. ప్రియ బిడ్డలారా, మీకు ఒకవేళ లైవ్ మిస్ అయితే యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తాం, యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చును. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ దీనుని పట్ల మీ దయను ఉంచండి, ఈ దీనుని పట్ల మీ దయను ఉంచండి. ప్రియ బిడ్డలారా, మీ దయతో బ్రతకాలని, మీ ఆశతో నేను జీవించాలని ప్రతి చిన్ని నా ప్రయత్నాన్ని విప్లవం చేయండి అని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. ప్రియ బిడ్డలారా,